చంద్రబాబు ప్రభుత్వం ఎంత దిగజారిపోతున్నదో ఎంత దివాలి కొరతనం చేస్తున్నదో మా అరెస్టులో ఒక నిదర్శనం. మొన్న ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇల్లు కొడుతున్నారని అన్యాయంగా అతను 3 సంవత్సరాల కరెంట్ ఛార్జీ కట్టున్నారు, 300 ఇంటి ట్యాక్స్ కట్టున్నారు, కొలాయి ట్యాక్స్ కట్టున్నారు, 76 ఇండ్లు ఒకేసారి నెంబర్లు ఉన్నాయి. ఒకే ఇల్లుని వేరు ఏరు కొట్టేస్తుంటే పాపం పేదవాడు అతను ఇల్లు కొట్టద్దు, బీసీ కులానికి చెందిన వ్యక్తిని ఆడ పోయి ధర్నా చేస్తే ఆ రోజు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. బెయిల్ పైన బయటకు వస్తే బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేశారు. నాకు అర్థం కాదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. కారణం అడిగా కారణం అడితే వాళ్ళు చెప్పారు, 2011లో నువ్వు ఒక ఎలక్షన్లో పంచాయతీ ఎన్నికలప్పుడు స్కూల్ ఆవరణలో ప్రచారం చేశావు, ఈరోజు అరెస్ట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత అరెస్ట్ చేశారు. సరే చిత్తూరు జైలుకి పంపారు, పుత్తూరు కోర్టుకి పంపారు, చిత్తూరు జైలుకి పంపారు. ఈరోజు ఉదయం చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయినా, రిలీజ్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున 40-50 మంది పోలీసులు 5-6 వాహనాలు భారీ బందోబస్తుతో జైలు దగ్గర ఉండి బలవంతంగా ఆనించి బలవంతంగా అరెస్ట్ చేసి చిత్తూరు తిరుపతి కోర్టులో పెట్టారు. తిరుపతి కోర్టులో పెడితే కారణం ఏం చెప్పారంటే, నువ్వు పేద ప్రజల కోసం ఒకప్పుడు ధర్నా చేశావు, ఆ ధర్నా ఆర్డీ ఆఫీస్ కట్ చేసినావు, నువ్వు చేసిన ధర్నా వల్ల అక్కడ వాచ్మెన్ విధులకు ఆటంకం కలిగింది, ఆ వాచ్మెన్ విధులకు ఆటంకం కలిగింది కాబట్టి నీ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టావు, నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తానన్నారు. నేను అడుగుతున్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, వాచ్మెన్లకు ఏం విధులు ఉంటాయని అడుగుతున్నా, వాచ్మెన్కి ఏం ఫైల్స్ వస్తాయని అడుగుతున్నా, వాచ్మెన్ ఆర్డీ ఆఫీస్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న వాచ్మెన్కి ఏం పవర్స్ ఉంటాయని అడుగుతున్నా. ఆయన విధులకు అడ్డంకం కల్పించే అవసరం నాకేం వచ్చింది ఎమ్మెల్యేకి? చిక్కుపడాలి చెప్పుకోవడానికి ప్రభుత్వం. నవ్వుకుంటారు జనాలు, వాచ్మెన్ విధులకు ఒక ఎమ్మెల్యే అడ్డంకం కలిగిస్తే ఆ వాచ్మెన్ ఎవడో కూడా తెలియదు ఎలా ఉంటాడు కూడా చూడాల. ఆ కేసు పెట్టి 6 సెక్షన్లు పెట్టి ఈరోజు కడప జైలుకి పంపించారు. ఇదంతా కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోతున్నది, ఎంత ప్రజల్లోకి వెళ్లకుండా భయపడి ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది నిదర్శనం. మేము ఒకటే చెప్తున్నాం, రాజ్ సెక్రటరీ గారు వారసులుగా మేము జనంలో ఉన్నాం, జగనన్న సైనికులుగా జనంలో ఉన్నాం, వాళ్ళే స్ఫూర్తిగా పనిచేస్తాం. కేసులు పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, బ్లాక్మెయిల్ రాజకీయాలు పాల్పడ్డా భయపడే వ్యక్తులు ఏడు ఊరు ఉండరని హెచ్చరిస్తున్నాం. ఇంతకన్నా ఏం పీక్కోగలరని అడుగుతున్నాం. చేయవలసిందంతా చేశారు, చేస్తున్నదంతా చేశారు, పెట్టాల్సిన ఇబ్బందులు అంతా పెడుతున్నారు, పూర్తిగా మమ్మల్ని అలవాటు పరిచారు ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవడానికి. ఇంతకన్నా ఏం పీక్కోగలదు ఈ ప్రభుత్వం, పీక్కోమని చెప్తున్నాం. ఇంతకన్నా ఏం చేయగలదు, కాల్చడమా సంపడం అయినా చివరికి మిగిలిన వాటికి ఏం చేయగలరు చేయని ప్రజలు గమనిస్తున్నారు, అన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు మటుకు అమాయకులు కాదు, సమయం కోసం ఎదురు చూస్తున్నారు. చేతనైతే 10 మంచి పనులు చేసి ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రతిపక్షాన్నైనా ప్రజలైనా భుజమిం చేసి పరిపాలించే రాజశేఖరెడ్డి గారిని అడగడం చూసాం. అలా చేతనైతే పాలన చేయాలా? ఇదేం పరిపాలన? జైలుకి పంపితే భయపడిపోతాం అనుకున్నారా? మేమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తమా? రాజశేఖరెడ్డి గారి దగ్గర పెరిగిన వాళ్ళం, ఇక్కడ భయపడమని తెలియజేస్తున్నాం. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామే తప్ప, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటాలు జగనన్న స్ఫూర్తితో చేస్తామే తప్ప వెనకడుగు వెయ్యము అని ఏ కిన్ని కష్టాలు పెట్టినా కూడా దేవుణ్ణి నమ్ముకుని ప్రజలను నమ్ముకుని పోరాటం చేసి ముందుకెళ్తామో తప్ప వెనక్కి వెయ్యము. మాకు ప్రజలున్నారు, దేవుడు ఉన్నారు, రాజశేఖర్ గారు ఆరి ఆశీస్సులు ఉన్నాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దివాలకోరు దిగజారిపోయిన పరిపాలనకు అసమర్థ పాలనకు మా మీద పెడుతున్న కేసుల నిదర్శనం తెలియజేస్తుంది. ఇవాళ మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం దౌర్భాగ్యమైన పాలన ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు వాళ్లకు భయభ్రాంతులు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేయడం, కేవలం ప్రతిపక్ష పార్టీని ఏ విధంగా అణగదొక్కాలి అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం నిజంగా చాలా దారుణం. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి గతంలో ఎప్పుడో 2011లో ధర్నా చేసిన కార్యక్రమానికి ఇవాళ ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి, మరియు ఒక పేద కార్యకర్తకు అంటే అక్కడ సుమారుగా 75 ఇండ్లు ఉంటే కేవలం ఒకే ఒక్కరి ఇండ్లు పడగొట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన అతని ఇండ్లు మాత్రమే పగలగొట్టేదానికి వెళ్తే కార్యకర్తకు అండగా అక్కడికి వెళ్ళి నిలబడినందుకు ఒక శాసనసభ్యుని మీద కూడా కేసు పెట్టి
జైలు పాలు చేయడం నిజంగా ఈ ప్రభు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతుంది, ఒక రాక్షస పాలన మన రాష్ట్రంలో జరుగుతుంది. దీనికి నిదర్శనం ఇవాళ మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళకందరికీ కూడా భయభ్రాంతులు చేసే పద్ధతులు ఈరోజు ప్రభుత్వం వివరించడం నిజంగా చాలా దారుణం. మీది ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులైన మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ముందుకెళ్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ విధంగా సోనియాగాంధీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నాడో ఆయన్ను స్ఫూర్తిగా చూసుకొని మనం అందరం కూడా ముందుకెళ్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక పాలన అయితేమి, మరి ఈరోజు అవినీతి పాలన, మరి ఈరోజు ఒక రాక్షస పాలన, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. మేమైతే ఎవరిని భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ఎన్ని అడ్డంకులు ఎదురు చేసినా కూడా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ధైర్యంగానే అన్ని దాన్ని కూడా ఎదుర్కొని ముందుకెళ్ళే సాహసం మన నాయకుడు, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల మనం అందరం కూడా ఆయన చూసి నేర్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి రోజులు రాబోతాయి. మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా తథ్యం. ఏ కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా అండదండగా ఉంటాం. భవిష్యత్ మందే కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా ఎదుర్కొని రాబో రోజులన్నీ కూడా మనవే అని కూడా ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తాం.